మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మడ గ్రామంలో ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జిల్లా పరిషత్ నిధుల కింద 498,000 రూపాయలు మంజూరయ్యాయి. నేడు నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ ను ముద్రాజ్ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ కి సహకరించిన జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ కి జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ రాష్ట్ర కార్యదర్శి అక్షయ్ కుమార్, గ్రామ सरपंच नरसिंहारेड्डी, उप सरपंच तुम्मल रमेश, मुद्रा संघम सभ्यु मल्लेशम, मधु, भिक्षपति, सुरेश तैतरलु पाल्गोन्नारु. దానిలో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవ శేఖర్ గౌడ్ గారిని అడగగానే పెద్ద మనసు చేసుకొని మొట్టమొదటిగా నిజాంపేట మండలంలో ఇంతవరకు కమ్యూనిటీ హాల్ ఎక్కడ కూడా ఏమీ సంక్షేమం చేయలేదు. ఫస్ట్ మొట్టమొదటి నిజాంపేట అంటే మెదక్ జిల్లాలో ఫస్ట్ కమ్యూనిటీ హాల్ ఇచ్చింది కూడా మనకు. నేను ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి మన డిప్యూటీసీ పంజాబ్ విజయ్ కుమార్ అన్నగారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నగారు మీరు కొంత మాకు అమౌంట్ సాక్షి తీయగలరు అని కోరుగానే విజయ అన్న ఎంబరెస్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు జెడ్పీ ఫండ్ జెడ్పీ నిధుల నుండి 5 లక్షల రూపాయలు సాంక్షన్ ఇప్పించడం జరిగింది. ఇందుకు గాను మేము మా చల్మడ ముందిరాజ్ కమిటీ నుండి మన జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారికి, మా జెడ్పీడీసీ పంజాబ్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము వాళ్ళకి ఎల్లవెల్లా తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తున్నాము. మా ముద్రాజ్ కమిటీ వాళ్ళు డబ్బులు లేనందున మన జెడ్పీ సార్ గారికి మేము వినోదం ఏంటంటే మా ముద్రాజ్ సంఘం నుంచి కమిటాలు డబ్బులు లేనందున ఆయనకు పెడుకోవడం జరిగింది. అందుకు గాను ఆయన జెడ్పీ ఫండ్స్ నుంచి జెడ్పీ చైర్మన్ ఫండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు మా చల్మడ గ్రామ ముద్రాజ్ కమిటీ వాళ్ళకు ఫండ్స్ తెచ్చడానికి వారికి శుభాభివందనాలు.